హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను వచ్చేసి ఈరోజు రాగి పిండితో ఈ విధంగా రాగి లడ్డూలు చేశాను. చాలా సూపర్గా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మనం ఈ విధంగా చేసి పెట్టినామంటే పిల్లలకు కానీ చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ రాగి పిండితో రాగి లడ్డూలని ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. రాగి లడ్డూలను వచ్చేసి నేను నెయ్యి ఏ పాత్రలో అయితే కాంచుతానో అదే పాత్రలోనే నేను రాగి పిండి లడ్డూలని చేస్తానండి. నెయ్యి కాచిన తర్వాత అడుగునున్నదంతా ఈ విధంగా ఒక క్లాత్ లెక్క వేసుకొని నెయ్యిని అందులో ఉన్న నెయ్యినంతా ఈ విధంగా పిండుకొనేసి మళ్ళీ ఒకసారి ఇందులో ఉన్నదంతా గిన్నెలోకి వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు ఈ విధంగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా వేడి చేసుకుని మళ్ళీ క్లాత్ లెక్క వేసుకొని మొత్తం అంతటిని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండుకోవాలి. నెయ్యి ఈ విధంగా పిండుకున్న తర్వాత ఈ నెయ్యి గిన్నెని తీసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇందులోకి వచ్చేసి నేను 2 గరిటల వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులోకి వచ్చేసి 3 కప్పుల వరకు రాగిపిండిని వేశాను. రాగిపిండి వేసి మొత్తం నెయ్యిలో అంతా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా నెయ్యిలో బాగా కలిసిన తర్వాత మనకి పచ్చి వాసన అనేది పోతుంది. తర్వాత వచ్చేసి ఇందులోకి మనకి చక్కెరను కానీ లేదా బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోవాలి. చక్కెర వచ్చేసి నేను 1 కప్పు కన్నా కొద్దిగా ఎక్కువగానే వేసి ఈ విధంగా కలుపుకున్నాను. ఇందులోకి వచ్చేసి 4-5 వరకు ఏలకపొడులను ఈ విధంగా దంచేసి వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించుకొనేయాలి. చల్లారిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని మనం బాగా ఈ విధంగా ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా లడ్డూల్లాగా చుట్టుకోవడమే. చూడండి, నేను మొత్తం లడ్డూల్లాగా చుట్టు పెట్టాను. ఏ విధంగా వచ్చినది చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కానీ చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. రుచికి రుచి ఉంది, ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుందండి ఈ విధంగా చేసి పెట్టినామంటే పిల్లలకి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.